హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వైజెడ్ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ పరీక్ష నుంచి మ్యాథమెటిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ఇంక్లూడింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో వీడియో స్కిప్ చేయగా ఎండో చూడండి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ ఉంటుందో అనేసి మీకు చెప్తాను. దాంతోపాటు వీడియో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్తే కనుక, మీకు మ్యాథ్ ఎగ్జామ్ ఉంది కదా, సో దీంట్లో ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటే కనుక ఈ మోడల్ పేపర్స్ని ఒకసారి అయితే ప్రాక్టీస్ కోసం వాడుకోండి. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, మొత్తం ఇది క్వశ్చన్ పేపర్ చూడండి, ఇది అప్ టు మొత్తం క్వశ్చన్ పేపర్. దీని ప్రిపరేషన్ యూటీఎఫ్ వాళ్ళు గవర్నమెంట్ చేస్తామంట. ఇక్కడ చూడండి, ఆన్సర్స్ ఉన్నాయి క్లియర్గా. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే క్లియర్గా ఉంది, అక్కడ చూసుకోండి. అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చెప్తాను ఇక్కడే. సో వీడియో స్క్రిప్ట్ చేయడం ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు ఇక్కడ చూడండి, ప్రతి దానికి సింపుల్ సొల్యూషన్ కూడా ఉంది. కుదిరితే కనుక ఇవన్నీ మీరు ప్రింట్ కూడా తీసుకోండి. అలాగే ఈ మోడల్ పేపర్ 2 చూడండి ఒకసారి. మోడల్ పేపర్ 2 చూపిస్తాయి ఇక్కడ. మోడల్ పేపర్ 2 చూడండి, మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ వర్షను. ఇక్కడ కూడా చూడండి, సేమ్ మీ గవర్నమెంట్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో, ఐ మీన్ గవర్నమెంట్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది క్వశ్చన్ పేపరు. సో దీంట్లో దట్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిపీట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. ఈ క్వశ్చన్ పేపర్ని మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారో కూడా చూసుకోండి. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎలా సాగిందో కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే దానికి సంబంధించిన సొల్యూషన్లు కింద ఉన్నాయి. సో 1 మార్క్ కానీ రిమైనింగ్ 8 మార్క్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా పక్కా క్వశ్చన్సే. సో ఆల్రెడీ మన ఛానల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఏవైతే పెట్టామో అవన్నీ కూడా రిపీట్గా వచ్చాయి. సో ఐ హోప్ ఇవి కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఇప్పటికే టాపర్స్ అందరిది రివిజన్ అయిపోయింటుంది కాబట్టి ఒక్కసారి బ్రీఫ్గా అలా ఫాస్ట్గా రివైజ్ చేసుకోండి. 1 మార్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 8 మార్క్స్ ఎలా అడుగుతున్నాడు, ఎలా ప్రింట్ చేయాలి, షార్ట్ కట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయో చూసుకోండి. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సో మీరు ఏదైనా ప్రాబ్లమ్ చేసేటప్పుడు సో మ్యాక్సిమం మీ వేలో మీరు వెళ్ళండి, ఆన్సర్ ఎంత వస్తుందని పక్కన పెట్టేసేయండి. బట్ ఆ ప్రొసీజర్ మాత్రం కరెక్ట్గా ఉండాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది వాల్యూస్ కూడా కొన్నిసార్లు వాల్యూస్ కూడా మారిపోతాయి. సో అవన్నీ ఏం పట్టించుకోదండి. సో మీరు చేయాల్సిన ప్రొసీజర్ కరెక్ట్గా చేయండి చాలు. ఆన్సర్ ఒకవేళ అటు ఇటుగా అయినా కూడా మహా అయితే 1 మార్క్ 1.5 మార్క్ అయితే పోతుంది, అందుకంటే ఎక్కువ అయితే పోదు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం స్టెప్స్కి అయితే కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అవుతే సో డెఫినెట్గా అయితే మంచి మార్కులు వస్తాయి. ఇక్కడ ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ని కూడా బాగా చూసుకోండి, డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇక్కడ చూడండి, మోడల్ పేపర్ 3 ఉంది కదా, దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి మీద ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పేపర్ని ప్రిపరేషన్ ఏంటంటే యూటీఎఫ్ వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ అనమాట. సో అలాగే దీంతోపాటు ఈ తెలంగాణ పేపర్గా తెలంగాణ వాళ్ళదా ఏపీ వాళ్ళదా కూడా చెక్ చేయండి, అంటే మీకు కూడా వస్తుందా లేదా ఒకసారి చూసుకోండి. తెలంగాణ వాళ్ళు అయితే సో ఖచ్చితంగా అయితే దీంట్లో నుంచి మీకు కొన్ని వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా రివైజ్ చేసుకోండి, డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ ఫోకస్ మోర్ ఆన్ ప్రజెంటేషన్, సో డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ స్కోర్. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. సో మీకు కనుక వీడియో ఇస్తే వీడియో లైక్ చేయండి, అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని కూడా. సో డెఫినెట్గా అయితే మీకు ఇంకా నా ఛానల్ నుంచి అయితే సపోర్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.